మహర్షితో కలిసి జీవిస్తూ ఇంత నిశ్శబ్ద ప్రశాంతమైన స్థలంలో సాధన చేసుకోగలిగిన అదృష్టవంతులు తమరు. నాకు అలాంటి ప్రారంభం లేదు. పాశ్చాత్య దేశంలో ఓ నగరంలో నివసిస్తూ పనిచేయాలి. అటువంటి సాధన నగరాలలో కుదురుతుందా అని ఒక భక్తుడు అన్నామలై స్వామిని అడుగుతున్నారు. దానికి అన్నామలై స్వామి ఇలా అంటున్నారు, నగరాలలో శబ్దవాయు కాలుష్యం ఉంటాయని, అక్కడ ఆధ్యాత్మిక స్పందనలు అంతగా బాగుండవని చాలామంది చెప్తూ ఉంటారు. మీకు వీలైతే ఆధ్యాత్మిక వాతావరణం ఉన్న పవిత్ర ప్రదేశంలో లేదా గురువు దగ్గర సాధన చేయటం మంచిది. ఇది కుదరని పక్షంలో నగరం కన్నా పల్లెపట్టు మేలు. మీరు ఎక్కడ ఉన్నా ఆధ్యాత్మిక సాధన చెయ్యని వాళ్ళకి దూరంగా ఉండండి. రూపరహితమైన ఆత్మతో సత్సంగం కుదరనప్పుడు సాధనా మార్గంలో ప్రయాణిస్తున్న వారి సాంగత్యంలో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇదే ఉత్తమం. మీరు మంచి మనసుతో ప్రయత్నిస్తే మీ జీవితంలో పరిస్థితులన్నీ చక్కగా అమరేలా దైవం ఏర్పాటు చేస్తుంది. ఎక్కువ పురోగతి చెందటానికి ఎక్కడ మీకు అనువుగా ఉంటుందో ఆ ప్రదేశంలో మిమ్మల్ని దైవం ఉంచుతుంది.